హలో వియర్స్, వెల్కమ్ టు వీ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో పుంటికూర పప్పును, అదే అండి గోంగూర పప్పుని, సింపుల్గా కమ్మగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/4 కప్ కంటే తక్కువ పల్లీలు నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇది బాగా కడిగిన తర్వాత ఇందులోనే 5-6 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2-3 సార్లు బాగా కడిగి పెట్టిన గోంగూర ఆకు. దీన్ని బాగా కడగాలి, లేదంటే ఆకుకూరలలో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే బాగా కడగాలి, లేదంటే పప్పులో మొత్తం మట్టి మట్టి వస్తుంది. తర్వాత మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి స్పూన్ లేదా స్మాషర్ లేదా ఇలా పప్పు గుత్తితో మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్పై ఒక కడాయి పెట్టి పోపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చిలు, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి పాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మెదుపుకున్న పప్పు వేసి పోపు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో కమ్మనైన గోంగూర పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు కావలసిన మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.